శుద్ధి చేయని కొబ్బరి నూనె ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది రసాయనాలతో ప్రాసెస్ చేయబడదు. ఈ రకమైన నూనె పూర్తిగా కొబ్బరి రుచితో ఉంటుంది. గరిష్ట మొత్తంతో ఫైటో న్యూట్రియంట్లను కలిగి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి కొబ్బరి నూనెను ఉపయోగించాలంటే శుద్ధి చేసిన కొబ్బరి నూనెను మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే శుద్ధి చేసిన కొబ్బరి నూనెలో స్మోకింగ్ పాయింట్ 450 డిగ్రీల ఫారెన్ హీట్ కాగా, శుద్ధి చేయని వేరియంట్ స్మోకింగ్ పాయింట్ 350 డిగ్రీల ఫారెన్ హీట్. మీరు ఉపయోగించుకోవాలనుకున్న శుద్ధి చేసిన కొబ్బరి నూనె తక్కువ మొత్తంలో రసాయనాలతో ప్రాసెస్ చేయబడిందని, హైడ్రోజెనేటెడ్ కాదని నిర్ధారించుకోవాలి. వంట కోసం మీ ఆహారంలో కొబ్బరి నూనె చేర్చడానికి ఇది సాధారణమైన మార్గం. ఇప్పటికే చెప్పుకున్నట్లు మీరు వంట కోసం శుద్ధి చేసిన కొబ్బరి నూనె ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ఇది అధిక స్మోకింగ్ పాయింట్ను కలిగి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం సురక్షితం. కొబ్బరి నూనెలో మీకు ఇష్టమైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను వండుకోవచ్చు. అలాగే నోటి ఆరోగ్యం కోసం ఆయిల్ పుల్లింగ్ ఒక ప్రభావవంతమైన మార్గంగా ఎంచుకోవచ్చు. కొబ్బరి నూనె ఉపయోగించడం అనేది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సురక్షితమైన ప్రభావవంతమైన మార్గంగా ఓ అధ్యయనంలో తేలింది. ఇక వంట విషయానికి వస్తే కూరగాయల నూనెల స్థానంలో కొబ్బరి నూనెను ఉపయోగించుకోవచ్చు. ఈ అద్భుతమైన నూనెను వెన్నకి ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించుకోవచ్చు.